గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి ఆదేశం మేరకి ఈరోజు భారత రాష్ట్రపతి పదవి కోసమే జరుగుతున్న ఎన్నికల్లో అన్ని విపక్షాలు కలిసి ప్రతిపాదించిన యశ్వంత్ సిన్హా గారు కేంద్ర మాజీ మంత్రివర్యులు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు లౌకిక విలువలకు కట్టుబడి పనిచేసే నాయకుడు రాజ్యాంగ పరిరక్షణకు రాజ్యాంగంలోని అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆలోచనకు అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వారు పనిచేస్తారనే సంపూర్ణమైన విశ్వాసంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీగా ఈరోజు వారి అభ్యర్థిత్వానికి మద్దతు చెప్పడమే కాకుండా వారి తరపున నామినేషన్ పత్రాలు కూడా ఇక్కడ పార్లమెంట్లో సమర్పించడానికి అదేవిధంగా వారికి సంపూర్ణంగా మా మద్దతు తెలియజెప్పడానికి పార్టీ తరపున కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నేను నాతో పాటు గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు మా ఫ్లోర్ లీడర్ గారు గౌరవనీయులు నామ నాగేశ్వరరావు గారు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ రాములు గారు గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు గౌరవనీయులు బోర్లకుంట వెంకటేష్ గారు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు మా గౌరవ విప్ గారు పార్లమెంట్లో బీబీ పాటిల్ గారు అందరం కూడా కలిసి వారికి సంపూర్ణమైన మద్దతు సంపూర్ణమైన సంఘీభావాన్ని మా పార్టీ తరపున తెలియజేసి వారిని హైదరాబాద్ కూడా రావాలని ఆహ్వానించడం జరిగింది. హైదరాబాద్లో కూడా తప్పకుండా వారు వచ్చినప్పుడు ఓటర్లుగా ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ వారందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి వారికి సంపూర్ణంగా మద్దతు చెప్తామని చెప్పి కూడా తెలియజేశారు.